హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో చిన్నారులకి నచ్చే తల్లిదండ్రులు అమ్మయ్య ఇది కొని మంచి పని చేసామని అనిపించే చాలా చక్కనైన ప్రొడక్ట్ అండి ఈ రాకర్. ఇది 2-in-1 కింద కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చిన్నారులు పడుకోబెట్టడానికి, ఆడించడానికి రాకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిన్నారులకి ఫీడింగ్ సీట్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. ఇక మనం ఈ రాకర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూసేసేద్దామా. మీరు గనక ఫస్ట్ టైం ఈ అమ్మ చిట్కాలకి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అవటం, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఈ రాకర్ వచ్చేసరికి ఫిషర్ ప్రైస్ వాళ్ళదండి. మనం దీన్ని ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. ఈ రాకర్ ఒక వెయిట్ వచ్చేసరికి 3.8 kgs ఉంటుంది. అలాగే చిన్నారుల వెయిట్ మోయగలిగే క్యాపబిలిటీ వచ్చేసరికి 18 kgs అండి. 4th మంత్ బేబీ దగ్గర నుండి మనం ఈ రాకర్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి అవుట్లుక్ చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. చూసారా ఫినిషింగ్ ఎంత ఫైన్గా ఇచ్చారో. చిన్నారులకి నొక్కుకుపోతుందేమో, పడిపోతారేమో, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో లేదో అనే సందేహాలు మీ మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఇంతన్నా లేదండి. ఎందుకు అంటే దీని ఒక క్లాత్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఒక కాటన్ క్లాత్ లాగా చాలా బాగుంటుంది. అంతేకాదండో, ఒకవేళ చిన్నారులు తినేటప్పుడు కానీ ఏమన్నా దాని మీద పడిపోతే, ఈ సీట్ మీద పడిపోతే లేదా వాష్ చేసుకోవాలనిపిస్తే మనం దీన్ని ఈజీగా రిమూవ్ చేసేసుకుని చక్కగా వాష్ చేసుకోవచ్చండి. వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేసేది హ్యాండ్ వాష్తో ఒక్కసారి సోప్ పెట్టేసి నానపెట్టి సోప్ పెట్టేసేస్తే ఈజీగా వాష్ అయిపోతుందన్నమాట. ఈ రాకర్ స్వింగ్ చేస్తున్నప్పుడు చిన్నారులు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. బోసి బోసి నవ్వులు నవ్వుతూ ఉంటారనమాట. అంతేకాకుండా మన చిన్నారులలో కొంతమంది చిన్నారులని నిద్రపుచ్చటానికి మనం ఓపాల్సి వస్తుంది కదా, అలా ఓపాల్సి వస్తే ఇది మాత్రం బెస్ట్ అండి. ఎందుకు అంటే మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా ఇందులో పడుకోబెట్టేసుకుని మన చిన్నారుల్ని జస్ట్ దీన్ని మనం లెగ్స్తో కూడా ఈజీగా ట్యాప్ చేసుకోవచ్చు అండి. ట్యాప్ చేసుకుంటూ బట్టలు కూడా మడత పెట్టేసుకోవచ్చు. నేనైతే అదే చేసేదాన్ని. చక్కగా మన లెగ్తో ఈజీగా ఊరికే జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు, చక్కగా అదే స్వింగ్ అయిపోతుంది అన్నమాట. లేకపోతే హ్యాండ్తో అయినా సరే ఊరికే మన వర్క్ చేసుకుంటూ 1-2 times అలా స్వింగ్ ఇస్తే చాలన్నమాట. ఈజీగా స్వింగ్ అయిపోతుందండి. మన చిన్నారులు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ నిద్రలోకి జారుకుంటారనమాట. మన చిన్నారులకి ఫీడింగ్ ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా దీన్ని సీట్ లాగా మార్చుకోవాలండి. అలా మార్చుకోవాలంటే చాలా ఈజీ అండి, ఏమీ లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో, ఇవి వచ్చేసరికి స్టాండ్ అనమాట. ఇలా మీరు బ్యాక్కి ప్రెస్ చేస్తే ఈజీగా అది స్టాండ్ లాగా మారిపోతుంది. ఇంకా జరగదనమాట, స్వింగ్ అవ్వదు. సో ఉయ్యల్లాగా అవ్వదనమాట. ఏమవుతుంది అప్పుడు, మన చిన్నారులకి ఇది సీట్ లాగా మారిపోతుంది. మన చిన్నారులకి ఈజీగా మనం ఫీడింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చండి. చిన్నారులు పడిపోకుండా ఉండటానికి ఈ బెల్ట్ని ఉపయోగించుకోవచ్చండి. ఈ బెల్ట్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. దీన్ని మనం యూజ్ చేయనప్పుడు చక్కగా ఇక్కడ హోల్ కనపడుతుంది కదా, దీన్ని ద్వారా కిందకి వేసేసేయవచ్చు అన్నమాట. తద్వారా మన చిన్నారులకి గుచ్చుకుంటుందేమో పడుకున్నప్పుడు అనే భయం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చిన్నారుల హెడ్ సపోర్ట్కి కూడా ఇలాగ బెల్ట్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే,
చిన్నారులకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు చక్కగా హెడ్ అనేది నిటారుగా ఉంటుందన్నమాట. అలాగే చిన్నారులు పడుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా లోపలికి ఉండాలి కదా, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి కదా, అప్పుడు మనం ఈ బెల్ట్ని తీసేసినట్లయితే చక్కగా వాళ్ళు అటు ఇటు హెడ్ని కూడా చక్కగా టర్న్ చేసుకోవచ్చండి. చిన్నారుల నడుంకి కూడా మంచి సపోర్టింగ్ అనేది ఇచ్చారండి. చిన్నారులకి పడుకున్నప్పుడు ఏంటి అంటే బ్యాక్ అనేది మంచి కంఫర్టబుల్గా ఉండాలి, అలాగే లోపలికి వెళ్లకుండా ఉండాలి కదా. సో దాని కొరకు ఏం చేశారంటే లోపల ఏదో ఒకటి సంథింగ్ ఉంది, అదేంటి అనేది మనకు బయటికైతే కనపడట్లేదు కానీ ఏం యూజ్ చేశారు అని. బట్ ఏంటంటే వాళ్ళు వెనక్కి అనుకున్నప్పుడు, మనం చైర్లో కూర్చున్నప్పుడు వెనక్కి అనుకుంటే మనకి ఎలాగైతే గట్టిగా తగులుతుందో చిన్నారులకు కూడా గట్టిగా తగులుతుంది అనమాట. గట్టిగా అంటే మరీ గట్టిగా అని అనలేమన్నమాట. సో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. గట్టిగా అంటే బ్యాక్ వెళ్ళిపోతే కనుక వాళ్ళు నడుంకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అలా లేదనమాట. వాళ్ళు ఏంటంటే వెనక్కి ఆనుకోవటానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఉందండి. ఇది చిన్నారులకి కదిలే వస్తువులన్నా సౌండ్ వచ్చే టాయ్స్ అంటే మరీ ఇష్టం కదా, దాని కొరకే అనుకుంటా వీళ్ళైతే ఇలా ఒక ఫిక్స్ చేసే రాడ్ ఇచ్చారనమాట. దీనికి 2 టాయ్స్ ఇచ్చారండి. మనం దీన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, అలాగే చిన్నారులకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ చిన్నారులు పడుకున్నప్పుడు కానీ మనం దీన్ని ఈజీగా రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ ఆ రాడ్ అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే ఇది నేను కొనే చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట. దీని ఒక ప్రైస్ నేను కొన్నప్పుడైతే నాకు పడింది 4000 రూపీస్ అరౌండ్ అలా పడిందనమాట. ప్రజెంట్ అయితే ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఎంత ఉంది దీని ఒక ప్రైస్ అయితే నాకు తెలియదు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అమెజాన్లో నేను పర్చేస్ చేశాను, అమెజాన్ లింక్ ఇస్తాను, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నేనైతే పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ని నియర్లీ మీరు ఉపయోగించుకుంటే మీ చిన్నారులకి డే మొత్తం మీద 20 మినిట్స్ వరకు నేనైతే రికమెండ్ చేస్తానండి. ఈ ప్రోడక్ట్ అనే కాదండి, చిన్నారులు వాకర్ అయినా సరే నేనైతే 20 మినిట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ ఏదైనా మితిమీరిన ఉపయోగించడం అనేది అంత మంచిది కాదనమాట. చిన్నారుల ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇది ఉపయోగించుకోవాల్సింది ఎప్పుడు అంటే చిన్నారులకి ఫీడింగ్ చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు, అలాగే మనం ఏంటంటే ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది లేదా కిచెన్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి టైంలో ఏంటంటే మన చిన్నారుల్ని ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది వెయిట్లెస్, ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసుకోవచ్చు, పోర్టబుల్, చాలా చిన్నగా ఉంది కదా. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీకు గనక ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయటం, అలాగే ఎలా ఉంది ఏంటి అనేది నాతో మీరు కామెంట్లో షేర్ చేసుకోండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సి యు నెక్స్ట్ వీడియో. అమ్మ చిత్రకారులు బై డిప్టీ శ్రీ.